మీరు చూస్తున్నారు కదా ఈ మిషన్ వచ్చేసి మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసే మిషన్ అన్నమాట. దీంట్లో మనకు ఎలా ఉంటుందంటే లోపటగో మనకు ఫ్రై చేసుకోవడానికి మనకు జాలి లాంటిది ఏదో ఒకటి వస్తుంది. దాని కింద మీరు చూశారనుకోండి మనకు ఎలక్ట్రిక్ హీటర్ ఉంటుందన్నమాట. దానివల్ల మనం అందులో పోసిన ఆయిల్ అనేది హీట్ అవుతుంది. దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక మిషన్లో 5 లీటర్స్ ఆయిల్, ఇంకో మిషన్లో 10 లీటర్స్ ఆయిల్ అలాగ ఉంటుంది కెపాసిటీ. ఆల్రెడీ మనం అందులో ఆయిల్ పోసి వేసుకొని దాన్ని మిషన్ ఆన్ చేసినాక హీట్ అయిపోతుంది కదా. హీట్ అయిపోయిన తర్వాత మనం ఆ జాలీలో మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పోసేసి మనకు ఒక సర్టెన్ టైం 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత అది ఏమైపోతుందంటే మంచిగా ఫ్రై అయిపోతుందన్నమాట. ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ ఆ జాలీలో ఉంటుంది కాబట్టి అది తీసేసి పక్కన పెట్టుకోవచ్చు. సింపుల్గా మనకు చాలా ఈజీగా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. దాని మీద ఇలా తలిగించాం కదా, అందులో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అంతా మనకు కింద కంటైనర్లో పడిపోతుంది. ఇక తర్వాత మనం ఏం చేయాలంటే కస్టమర్ అడుగుతాడు కదా తనకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ సాల్ట్ లేకపోతే టమాటో ఫ్లేవరా చిల్లీ ఫ్లేవరా అని అడుగుతారు కదా. దానివల్ల వాళ్ళకి కావాల్సిన మసాలాలన్నీ మిక్స్ చేసేసి మనము వాళ్ళ కోసం రెడీ చేసిన బౌల్ లేదంటే మన పేపర్తో తయారు చేసినాక ఒక ప్యాకెట్లాగా వస్తుంది కదా అలాంటి దాంట్లో కానీ, లేదంటే మనకు యూజ్ అయ్యేంత ప్లేట్స్ ఉంటాయి కదా అలాంటి దాంట్లో కానీ, లేకపోతే నార్మల్గా ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టేసేసి టమాటా సాస్ మనం ఇక పెట్టేసేసి కస్టమర్కి సర్వ్ చేయడమే. దీని ప్రైస్ కూడా ఏరియాని బట్టి ఉంటుంది. 30 రూపీస్ నుంచి కొన్ని ఏరియాలో 50 రూపీస్ అందరు, కొన్ని ఏరియాలో 75 అందరు. మనం ఆన్లైన్లో చూసుకున్నట్టయితే 150 రూపీస్ దాకా కూడా జొమాటో స్విగ్గీ లాంటి దాంట్లో సేల్ చేస్తూ ఉంటారు. ఇక మనకు మిషన్ ప్రైస్ వచ్చేసరికి ఎలా ఉందంటే మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది 3600 నుంచి అవైలబుల్గా ఉంది. ఇక మనం ఆలుగడ్డ ప్రైస్ చూసుకున్నాం అనుకోండి, ఈరోజు మనకు 20 రూపాయల కేజీ ఉంది. అది అటు ఇటు ఒకరోజు 15 రూపాయలు ఉంటుంది, ఒకరోజు 25 రూపాయలు ఉంటుంది, ఒకరోజు 30 రూపాయలు ఉంటుంది అన్నమాట. దాని తర్వాత కట్టర్ మిషన్ కావాలి కదా మన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా, అది వచ్చేసి మనకు 600 రూపాయల నుంచి మనకు అమెజాన్గా అవైలబుల్గా ఉంది. వీటికి రెండింటికి సంబంధించిన మిషన్కి సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఎలా అంటే మనకు జనం ఎక్కువ తిరిగే ప్లేస్లల్లో, అదేవిధంగా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్లేస్లలో మనం పెట్టుకుంటే బాగా రన్నింగ్ బిజినెస్ అవుతుంది. అదేవిధంగా ఈ కామర్స్ సైట్స్ జొమాటో, స్విగ్గీ, ఫుడ్ పాండా ఇలాంటి వాటిలో కూడా మనం పెట్టుకొని మనం సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ బిజినెస్ ఏదా అంటే ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకు ఈ మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్ట్రీట్ ఫుడ్లో స్టాల్స్ పెట్టే వాళ్ళకు, అదేవిధంగా రెస్టారెంట్స్, హోటల్స్, మనకి రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఈ మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు ఈ బిజినెస్ కేవలం 5000 రూపీస్లోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి రోజుకు మనకు ఈ ప్రోడక్ట్కున్న డిమాండ్ని బట్టి మనం 5000 నుంచి 6000 వరకు కూడా సీజన్ అంటే ఏరియాని బట్టి ప్రాఫిట్ ఉంటుంది. తక్కువలో తక్కువ మనకు 2500 నుంచి 3500 వరకు అయితే డైలీ అనేది ప్రాఫిట్ ఉంటుంది. కొద్ది స్టార్టింగ్లో ఇక్కడ మనం ఫుడ్ సేల్ చేస్తున్నామని చెప్పేసి కొద్దిగా తెలియదు కాబట్టి కొద్ది ఇబ్బంది పడుతుంది. ఒక్కసారి తెలిసినాక చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఆ ఆర్డర్స్ మనం సప్లై చేయలేక మనం ఇబ్బంది పడతాం. అంత క్రౌడ్, అంత డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అన్నమాట. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ మిషన్ గురించి మీకు తెలుసుకోవాలంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో చాలా మిషనరీస్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, మీకు అందులో ఏదో ఒక మిషనరీకి మీకు యూజ్ అవుతుండొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.